like, share and subscribe to Social Post. Hi, welcome to Social Post. I am Prashant. Ee roju manato maatladadaniki ento mandi IAS IPS kavadaniki krushi chesinatvanti 21st century IAS academy chairman Krishna Pradeep gar manato unnaru vaarto maatladadam. Namaskaram sir. ఇప్పుడు ఉన్నారు కదా సార్ ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు కదా, వీళ్ళ మీద ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి ఉంటుంది అంటారు? వీళ్ళ మీద ప్రభుత్వం నుంచి ఒత్తిడి అనేది ఇండివిజువల్ పర్స్పెక్టివ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా ఒక అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక పని చేయమని చెప్పినప్పుడు అది లీగలా కాదా అనేది మనకి స్పెసిఫిక్గా స్పష్టంగా తెలిసిపోతుంది. ఇల్లీగల్ విషయం అయితే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, లీగల్ అయితే దాన్ని ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి ఒత్తిడి అని భావించాల్సినటువంటి అవసరం ఉండదు. అంటే ఒక సివిల్ సర్వెంట్ 24/7 డ్యూటీలో ఉంటాడు. అంటే 24 గంటలు వారంలో 7 రోజుల పాటు డ్యూటీలో ఉన్నట్టే లెక్క. అఫ్ కోర్స్ మార్నింగ్ 10 o'clock రావడం, ఈవినింగ్ 5 o'clock వెళ్ళడం అనేది జరుగుతూనే ఉంటుంది. కానీ ఒక సివిల్ సర్వెంట్ ప్రౌడ్గా ఫీల్ అయ్యేది ఎప్పుడంటే ఒక ఎలక్షన్ టైంలో, లేకపోతే ఒక క్రైసిస్ మేనేజ్మెంట్ టైంలో, ఒక డిజాస్టర్ టైంలో. ఎందుకంటే ఈవెన్ కొన్ని సందర్భాల్లో వరుసగా 3 రోజులు కూడా పనిచేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఒక సివిల్ సర్వెంట్ ఉంటాడు. దాన్ని ఎప్పుడూ కూడా వర్క్ ప్రెజర్గా ఫీల్ కాడు. నాకు తెలిసినటువంటి నా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళు షేర్ చేసుకునేటప్పుడు ఎక్స్పీరియన్సెస్ ఖచ్చితంగా చెప్పేటటువంటి పాయింట్ అది. వర్క్ ప్రెజర్ ఉంటుంది, పొలిటికల్ ప్రెజర్ని మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అండ్ ఆ వర్క్ ప్రెషర్ అయితే ఏదైతే ఉందో ఆ వర్క్ ప్రెషర్స్ని మేము ఫీల్ కాము. ఎందుకని వి ఫీల్ ప్రౌడ్ వెన్ వీఆర్ డూయింగ్ ద వర్క్ ఫర్ ద సేక్ ఆఫ్ ద సొసైటీ అనేటటువంటి ఎక్స్పీరియన్స్ని వీళ్ళు షేర్ చేసుకునే దాంట్లో. అలాగే సార్, మొన్న జరిగింది సార్, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు కదా ఐఏఎస్, వారి విషయంలో అసలు జరిగింది ఏంటంటారు? సో ఎల్వి సుబ్రహ్మణ్యం గారి కేసు లేకపోతే మా రీసెంట్గా వెంకటేశ్వరరావు గారి కేసు, ఈ రెండు కూడా పొలిటీషియన్ సివిల్ సర్వెంట్ కాన్ఫ్లిక్ట్కి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి ఇష్యూసే. సో యూజువల్గా గవర్నమెంటు ఒక అధికారిని ట్రాన్స్ఫర్ చేస్తుందని చెప్పాం. అండ్ అధికారిని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఎక్కడికైనా సరే వెళ్ళి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి అధికారి ఉండాలి. సో అలా సిద్ధంగా సిద్ధపాటు లేనప్పుడు ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అంటే ఒక సివిల్ సర్వెంటు నేను ఎక్కడైనా సరే పనిచేస్తానని రెడీగా ఉన్నప్పుడు దాన్ని ఎవరూ ఏం చేయలేరు. ఇప్పుడు అశోక్ కేమ్కా అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు హర్యానాలో. ఆయన మొత్తం 27 సంవత్సరాల కెరియర్లో 56 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యాడు. అంటే హీఈస్ రెడీ టు గెట్ ట్రాన్స్ఫర్డ్ ఎనీవేర్. సో ఈ విల్ ఇటువంటి ఆఫీసర్లు ఎక్కువ మంది ఉన్నారు భారతదేశంలో. వీళ్ళని సూట్ బ్రీఫ్ కేసు ఆఫీసర్లు అంటారు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ఒక 2 జతలు బట్టలు రెడీగా బ్రీఫ్ కేసులు పెట్టుకుని ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తారో వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉంటారు. సో అలా ఈ బ్రీఫ్ కేసు ఆఫీసర్లే మన దేశంలో ఎక్కువ మంది ఉన్నారు. ట్రాన్స్ఫర్ని యాక్సెప్ట్ చేయలేనటువంటి ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు అట్లా లీవ్లో వెళ్ళిపోవడం లేకపోతే రిజైన్ చేయడం ఇటువంటివి చేస్తుంటారు. అలాగే స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి సార్? సివిల్ ఎగ్జామ్ రాసేటప్పుడు, సివిల్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు ముందు రోజు నుంచి వీళ్ళ ప్రిపరేషన్ అనేటటువంటిది స్టాప్ చేశారు. అంటే ఇప్పుడు ఈరోజు ఎగ్జామ్ అయితే నిన్నటి నుంచే చదవడం మానేయాలి. చివరిదాకా ఎగ్జామ్ ముందు వరకు ప్రిపేర్ అవ్వడానికి ఇదేమి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కాదు, ఎంసెట్ కాదు. సో ముందు రోజు నుంచే రిలాక్స్ అయిపోవడం, మైండ్ని బ్లాక్గా ఉంచుకోవడం, అండ్ వీలైతే ఫ్రెండ్స్కి ఫోన్ చేసి కాసేపు మాట్లాడడం, పేరెంట్స్ సపోజ్ మీ ఇక్కడ దగ్గర లేకపోతే దూరంగా ఊర్లో ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళతో కాసేపు మాట్లాడడం. సో వాళ్ళ దగ్గర నుంచి ఆ రకంగా పాజిటివ్ ఎనర్జీని స్వీకరించాలి. అండ్ తర్వాత ఎగ్జామ్కి వెళ్ళే రోజున, ఎగ్జామ్కి వెళ్ళే రోజు చేయాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు యూజువల్గా 9 o'clock ఎగ్జామ్ ఉంటుంది, అర్లీ మార్నింగ్ 6 o'clock కల్లా రెడీ అయ్యి బయలుదేరి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిపోవాలి. 7:30 ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిపోవాలి. సో అప్పటికప్పుడు కరెక్ట్గా టైంకి వెళ్దాం అనుకుంటే ఒక్కోసారి బస్సు ఫెయిల్ అవ్వచ్చు, లేకపోతే ట్రాఫిక్ ఉండొచ్చు, ప్రాబ్లం ఉంటుంది. సో ఆ ప్రెషర్ తట్టుకోవడం కష్టమవుతుంది. సో ఇట్లా అంతకు ముందు రోజు నైట్ మిడ్ నైట్ వరకు ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యి నైట్ అవుట్ చేసి ఎగ్జామ్కి అటెండ్ అయ్యి ఇలాంటి ప్రెషర్లో కొంతమంది స్టూడెంట్స్ ఫెయింట్ అయిపోయి పడిపోతుంటారు. కాబట్టి అటువంటి పరిస్థితులు ఉండకూడదంటే ముందు రోజే ప్రిపరేషన్ ఆపేయాలి, ఎగ్జామ్ సెంటర్కి 1.5 hours ముందే వెళ్ళిపోవాలి. ఏ పుస్తకాలు తీసుకెళ్ళకూడదు, ఓన్లీ హాల్ టికెట్ మాత్రమే తీసుకెళ్ళాలి, 2 పెన్నులు 1 పెన్సిల్ తీసుకెళ్ళాలి, అండ్ ఒక టైం పీస్ తీసుకెళ్ళాలి. సో ఇంతకు మించి ఇంకేం తీసుకెళ్ళకూడదు.
అండ్ రిలాక్స్డ్గా ఎగ్జామ్ హాల్లో పేపర్ ఇచ్చిన తర్వాత ఆ ఎగ్జామ్ కంప్లీట్ చేసుకోవడం, మళ్ళీ మధ్యాహ్నం బ్రేక్ ఉంటుంది, ఆ బ్రేక్ టైంలో నీళ్ళలోనే ఉండడం, కాస్త పెరుగన్నం తినడం జరగాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే బిర్యానీ తింటారు చుట్టుపక్కలకి వెళ్ళి, దానివల్ల నిద్ర వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాస్త పెరుగన్నం తిని మళ్ళీ ఒక 2 అవర్స్ అక్కడే ఉండి నీళ్ళలోనే ఉండి మళ్ళీ మధ్యాహ్నం ఉండేటటువంటి సెకండ్ పేపర్ అటెండ్ అవ్వాలి. సో ఎగ్జామ్ రాసేటప్పుడు రిలాక్స్డ్గా ఒక చాక్లెట్ తింటూ, ఎందుకంటే చాక్లెట్ తినడం వల్ల దాని నుంచి రిలీజ్ అయ్యేటటువంటి కెఫిన్ కారణంగా మన మనసు ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ చాక్లెట్ నోట్లో చప్పరించుకుంటూ ఆ ఎగ్జామ్ రాస్తే ప్రశాంతంగా ఎగ్జామ్ నుంచి బయటపడచ్చు. ఓకే, అసలు ఎగ్జామ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? ఎగ్జామ్ 3 దశల్లో ఉంది. ఈ 3 దశలు ఆల్మోస్ట్ 1 ఇయర్ సైకిల్ అన్నమాట. మొదటి దశలో ప్రిలిమినరీ ఎగ్జామ్, 2వ దశలో మెయిన్ ఎగ్జామ్, 3వ దశలో ఇంటర్వ్యూ, దాన్ని పర్సనాలిటీ టెస్ట్ అంటాం. ప్రిలిమినరీ ఎగ్జామ్ కంప్లీట్గా ఆబ్జెక్టివ్ టెస్ట్, దీంట్లో 2 పేపర్లు ఉంటాయి. ఒకటేమో జనరల్ స్టడీస్ అని అంటాం, ఇంకో పేపర్ ఏమో సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని అంటాం. సో ఈ సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కేవలం ఒక అర్హత పరీక్ష మాత్రమే, క్వాలిఫయింగ్ పేపర్ అంతే. జనరల్ స్టడీస్లో వచ్చిన మార్కుల ఆధారంగా మన సెలెక్షన్ అనేది ఆధారపడి ఉంటుంది. సో దీన్ని ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోయాక ఆబ్జెక్టివ్ తరహాలో, అండ్ దీంట్లో నెగిటివ్ మార్కింగ్ కూడా 1/3 ఉంటుంది. అంటే ఒక తప్పు మార్క్ ఆన్సర్ పెడితే కరెక్ట్ అయినటువంటి ఆన్సర్లో నుంచి 1/3 మార్కులు తగ్గిస్తారు. సో ఈ రకంగా ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోయాక మళ్ళీ సెప్టెంబర్లో 3 నెలల తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ మెయిన్ ఎగ్జామ్లో 9 పేపర్లు ఉంటాయి. ఆ 9 పేపర్లో ఒకటేమో ఇంగ్లీష్ పేపర్, జనరల్ ఇంగ్లీషు, ఇంకోటి ఇండియన్ లాంగ్వేజ్. ఇండియన్ లాంగ్వేజ్ అంటే మనం 10th క్లాసులో సెకండ్ లాంగ్వేజ్గా పెట్టుకున్న ఏ సబ్జెక్ట్ అయినా పెట్టుకోవచ్చు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ రాయడం, చదవడం, అర్థం చేసుకోవడం తెలిస్తే ఆ లాంగ్వేజ్ని ఇండియన్ లాంగ్వేజ్గా పెట్టుకోవచ్చు. ఈ ఇంగ్లీష్ పేపరు, ఇండియన్ లాంగ్వేజ్ పేపరు, ఈ రెండు కూడా కేవలం క్వాలిఫయింగ్ పేపర్స్ మాత్రం. తర్వాత కంపల్సరీ పేపర్స్ ఉంటాయి, అందరికీ కామన్గా ఉంటాయి, 5 ఉంటాయి అవి. వాటిలో జనరల్ స్టడీస్ 4 పేపర్లు, ఒకటేమో జనరల్ ఎస్సే పేపర్. సో దీనికి ఒక్కో దానికి 250 మార్కులు. అండ్ ఈ 5 కాకుండా 2 ఆప్షనల్ పేపర్లు ఉంటాయి, ఒకే ఆప్షనల్ 2 పేపర్లు అన్నమాట. దానికి కూడా ఒక్కొక్క పేపర్కి 250 మార్కులు. సో ఏ ఆప్షనల్ పెట్టుకోవాలి అంటే మనకి ఇష్టమైన ఆప్షన్లు ఏదైనా పెట్టుకోవచ్చు, ఒక 56 రకాల లిస్ట్ ఉంటుంది. వీటిలో పాపులర్గా ఉన్న ఆప్షనల్స్ ఏంటి అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, తర్వాత తెలుగు లిటరేచర్, హిస్టరీ, జియోగ్రఫీ, ఇవి పాపులర్గా ఉన్నటువంటి ఆప్షనల్స్. వీటిలో యూజువల్గా ఏదో ఒక దాన్ని అభ్యర్థులు పెట్టుకుంటుంటారు. దాన్ని ఇట్లా మొత్తం 7 పేపర్లు, ఒక్కొక్క దానికి 250 మార్కులు. వీటి ఆధారంగా మన భవిష్యత్తులో మన ర్యాంక్ నిర్ణయించబడుతుంది. దీంట్లో క్వాలిఫైన్ అయిన వాళ్లలో 1:2 రేషియోలో ఇంటర్వ్యూకి పిలుస్తారు. 1000 పోస్టులు ఉంటే 2000 మందిని పిలుస్తారు. సో ఆ ఇంటర్వ్యూలో దీన్ని పర్సనాలిటీ టెస్ట్ అని అంటాం. పర్సనాలిటీ టెస్ట్ అంటే మన వ్యక్తిత్వాన్ని పరీక్షించేది. ఒక 30-40 మినిట్స్ టైం దీనికి అలకేట్ చేస్తారు. అంటే యూజువల్గా అంత టైం ఉంటుంది. సో ఒక 5-6 బోర్డులు ఉంటాయి, కొన్ని సందర్భాల్లో 10 బోర్డులు కూడా ఉండొచ్చు. ఒక్కొక్క బోర్డులో రోజుకి 6 నుంచి 8 మందిని ఇంటర్వ్యూ చేస్తుంటారు. అంటే ఆల్మోస్ట్ ఒక 2 నెలల పాటు ఇంటర్వ్యూలు నిర్వహించబడుతుంటాయి, నెంబర్ ఆఫ్ పోస్టులను బట్టి, నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ని బట్టి. సో ఇంటర్వ్యూ గురించి ఎక్కువగా వర్రీ అవ్వాల్సినటువంటి పని ఉండదు, ఎందుకంటే ఇది ఒక ఇంటరాక్షన్ లాగానే ఉంటుంది. అతని బయోడేటా మీద క్వశ్చన్స్ అడుగుతారు, కరెంట్ అఫైర్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. దీనికి 275 మార్కులు ఇచ్చారు. అలా మొత్తం 2025 మార్కులకి ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేటటువంటిది ఉంటుంది. సో ఇది ఈ పర్సనాలిటీ టెస్ట్ అయిపోయిన తర్వాత ఒక 1 మంత్కి మళ్ళీ రిజల్ట్ ఇవ్వడం జరిగింది, ఫైనల్ రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ర్యాంకులను బట్టి, అభ్యర్థి యొక్క చాయిస్ని బట్టి సర్వీస్ అలొకేషన్ అనేది జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. మిమ్మల్ని బ్రో అనాలా లేకపోతే ఇంకా మేడం అనాలా లేకపోతే ఏమన్నానండి, నా గెటప్ చూసి మాట్లాడండి. ఇప్పుడు కాగజనగర్ సాయితో తమ్ముడు అని చెప్పారు రిలేషను, కానీ బయట టాక్ వేరేలా ఉంది. వీళ్ళిద్దరూ లివింగ్ రిలేషన్లో ఉన్నారు అనే టాపిక్ ఉంది.